ఈ వీడియోలో మనం టెలిగ్రామ్ ని అన్లిమిటెడ్ అకౌంట్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోని క్లియర్ అయితే చెప్తాను సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వరకు అయితే చూసండి మీరు కనుక టెలిగ్రామ్ బాట్స్ మైనింగ్ కనుక చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఈ వీడియో అయితే మిస్ చేసుకోకండి అండ్ మీరు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఆయన పేరు ఇస్తాం మీరు చూసిన క్రిప్టో అకాడమీ ఛానల్ ఈ ఛానల్లో మనం క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ నుంచి డిస్కస్ చేస్తాం మీకు కనుక క్రిప్టో మీరు చూస్తున్నా క్రిప్టో గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మళ్ళీ ఎక్కడ యాక్టివ్లో పెట్టుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన కాబట్టి మీకు నోటిఫికేషన్ అనేది అయితే రావడం జరుగుతుంది అండ్ ఇంకా మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ కనుక ఫాలో అవుతుంది డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి వాటిని ఫాలో అయిపోయేసి అట్లా జాయిన్ అయితే అయిపోండి సో అక్కడి నుంచి మీకు డైలీ రెగ్యులర్ అప్డేట్స్ అనేది అయితే రావడం జరుగుతాయి సో ఇంకా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు టెలిగ్రామ్ అన్లిమిటెడ్ అకౌంట్ గురించి తెలుసుకునే ముందు కొన్ని థింగ్స్ కూడా మీరు క్లియర్ అయితే తెలుసుకోవాలి సో వీడియోని మాత్రం ఎండ్ చూసిన తర్వాతనే ఈ టెలిగ్రామ్ అకౌంట్ అన్లిమిటెడ్ది ట్రై అయితే చేయండి సో బిఫోర్ దట్ ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే నా ఈ టెలిగ్రామ్ చూసుకున్నట్లయితే చాలా టెలిగ్రామ్ యాప్స్ అయితే దీంట్లో ఉన్నాయి సో ఇవన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక టెన్ అయితే ఉన్నాయి బట్ వీటిలో ప్రజెంట్ వచ్చేసి నేను ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే యూజ్ చేస్తున్నాను మిగతా వాటి ఏంటంటే వాటిలో ఏంటంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ అనేది చేయలేదు అనమాట సో ఇక్కడ నేను ఆ టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కొన్ని వేరే నెంబర్స్ ఉంటాయి కదా మనకి ఆన్లైన్లో దొరికేవి సో అవి ట్రై చేశాను కొన్ని అయితే వర్క్ అవుతున్నాయి కొన్ని వచ్చేసి మనకి ఏంటంటే వర్క్ అనేది అవ్వట్లేదు సో దీంట్లో మనకి అన్లిమిటెడ్ నెంబర్స్ అనేది గెయిన్ చేయడానికి సో మనకి మెయిల్స్లో టెంప్ మెయిల్ అనేది అయితే ఒకటి ఉంటుంది సేమ్ దానిలాగిన మనకి టెంప్ నెంబర్ అయితే ఉందనమాట ఒకటి సో దీన్ని యూజ్ చేసి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ బట్ దీంట్లో నాకు ఏంటంటే ఓటీపీస్ అయితే రాలేదు సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా కనుక ట్రై చేసే పని అయితే ట్రై చేయండి అండ్ మనం కనుక ఆన్లైన్లో కనుక సెట్ చేస్తామనుకోండి కొన్ని పబ్లిక్ నెంబర్స్ అయితే కనిపిస్తాయి అనమాట సో వాటిని యూజ్ చేసుకొని చాలా మంది ఓటీపీస్ అనేది అయితే తీసుకుంటూ ఉంటారు బట్ అలాంటి ట్రై చేయొచ్చు అంటే నాకు ఒక థింగ్ అనేది అనిపించింది సో ఇఫ్ ఇన్ కేస్ మనం అలాంటి వాటిలో కనుక ఏ డ్రాప్స్ గురించి కనుక ట్రై చేసామనుకోండి సో నెక్స్ట్ వేరే వచ్చాడు వచ్చాడనుకో ఆ పోర్సన్ కూడా దాంట్లో ఆ నెంబర్ని యూజ్ చేసుకొని ట్రై చేసినప్పుడు తనకి ఈజీగా అకౌంట్ అనేది అయితే క్రియేట్ అనేది అయిపోతుంది అండ్ ఈ ఓటీపీ కూడా మనకైతే వచ్చేస్తుంది అనమాట దాంట్లోనే సో అందువల్ల నాకు అలాంటివి ట్రై చేయడం సేఫ్ అయితే అనిపించలేదు అనమాట ఇఫ్ ఇన్ కేస్ మనం ఇలాంటివి ఏదైనా కనుక ట్రై చేసామనుకోండి డెఫినెట్లీ ఇలాంటి థింగ్స్ అనేది జరిగేదానికి ఛాన్స్ ఉందా అయితే నాకు అనిపించింది సో దట్ ఏం చేస్తున్నానంటే అన్లిమిటెడ్ యాప్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను బట్ నెంబర్స్ కోసం నావి టూ సిమ్స్ అనేది ఉన్నాయి సో ఆ టూ సిమ్స్లో ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేశాను నెక్స్ట్ నేను ఇంకా అన్లిమిటెడ్ అకౌంట్స్ అనేది కనుక చేయాలి అనుకున్నట్లయితే సో మా పేరెంట్స్ది నెంబర్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళు ఎలాగో టెలిగ్రామ్ అనేది యూజ్ చేయరు ఈవెన్ వాట్సాప్ కూడా యూజ్ చేయరు సో వాళ్ళ నెంబర్స్ అయితే తీసుకుంటాను అండ్ పాటు నా చుట్టుపక్కల ఎవరైతే మా ఫ్యామిలీలో ఉంటారో సో మా అన్నయ్య వాళ్ళది కావచ్చు అర మా వదిన వాళ్ళది కావచ్చు అండ్ నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మొబైల్స్ అయితే ఉంటాయి కదా సో వాళ్ళు ఎలాగో యూజ్ చేయరు సో అలాంటి నెంబర్స్తో నేను టెలిగ్రామ్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేద్దామని అయితే అనుకున్నాను ఎలాంటి ఇష్యూ అనేది ఉంటుంది అనమాట అది మనకి లాంగ్ టర్మ్లో మనకి వర్క్ అనేది అవుతుంది మీ సర్కిల్లో చూడండి ఒకసారి సో మీ ఫ్రెండ్స్లో కావచ్చు ఆర్ మీ రిలేటివ్స్లో కావచ్చు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టెలిగ్రాము సో ఈ వాట్సాప్లు వీటి గురించి ఏం తెలియదు సో చాలామంది ఏంటంటే టెలిగ్రామ్ అనేది దానికి వెళ్లరు అనమాట సో ఎవరికైతే టెలిగ్రామ్ అకౌంట్ అనేది లేదు ఎవరైతే యూస్ చేయకుండా ఉంటారో సో అలాంటి వాళ్ళని మీరు పట్టుకొని వాళ్ళ నెంబర్స్తో మీరు అకౌంట్స్ అనేది అయితే మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరైతే నెంబర్స్ గ్యాదర్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇష్యూస్ అనేది రావు అంటే వేరే వాళ్ళు యాక్సెస్ చేసే థింగ్స్ అనేది రాకుండా ఉంటుంది అండ్ మీరు చేసిన ఏదైతే దాంట్లో కష్టం ఉంటుందో అదంతా కూడా మీకే రావడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మనం ఏంటంటే యాప్స్ని ఎలా క్లోజ్ చేయాలి అండ్ ఐపీ అడ్రస్ అయితే ఎలా చేంజ్ చేయాలి సో వీటి గురించి క్లియర్గా చూసేద్దాం సో దీనికోసం మనకి చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో సో ప్రీవియస్గా నేను వచ్చేసి ఏంటంటే యాప్ క్లోనర్ అనేసి ఒక యాప్ని అయితే యూజ్ చేశాను బట్ దాంట్లో నాకు ఏంటంటే క్లోనింగ్ అనేది అవుతుంది కానీ యాప్ అనేది ఇన్స్టాల్ అనేది అవ్వలేదు సో అందువల్ల ఇప్పుడు నేను యూజ్ చేసే యాప్ వచ్చేసి క్లోన్ యాప్ సో ప్రీవియస్గా చెప్పింది యాప్ క్లోనరు సో ఇప్పుడు నేను యూజ్ చేసేది క్లోన్ యాప్ అనమాట సో దీని యొక్క లోగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ అనేది చేసేసుకోండి సో దీని యొక్క లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను సో వాడి యొక్క లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి సో దీని అయితే మీరు ఇన్స్టాల్ చేసేసుకుని ఓపెన్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది అండ్ ఇక్కడ మీకు అప్డేట్ అనేది అయితే అడుగుతుంది సో మీరు అప్డేట్ అనేది అయితే అప్డేట్ అనేది చేయకండి సో వై బికాస్ మనకి అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ థీమ్ అనేది చేంజ్ అవుతుంది అది మనకి ఏంటంటే అంత కంఫర్ట్గా అయితే లేదనమాట నాకు సో అందువల్ల నేను ఏంటంటే ఈ ఓల్డ్ వర్షన్ ఉంచుకొని అయితే ఉన్నాను సో ఇక్కడ మీరు సింపుల్గా ఇండో మీద క్లిక్ చేశారనుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు యాప్స్ని క్లోన్ చేయాలన్నట్లయితే ఇక్కడ మీకు సో క్లోన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే టెలిగ్రామ్ అయితే ఉంది కదా సో టెలిగ్రామ్ మీద అయితే క్లిక్ అనేది చేసేసుకోండి సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఆర్డర్ జరుగుతుంది అనమాట అండ్ దీంట్లో మీరు ఒక యాప్ని మాత్రమే క్లోన్ చేయాలి అన్నట్లయితే అంటే మీన్ ఒకటే మీకు క్లోన్గా రావాలన్నట్లయితే ఇక్కడ మీకు సింగిల్ క్లోన్ అయితే ఉంది కదా దాని మీద అయితే పెట్టుకోండి అనేది మీరు అన్లిమిటెడ్ చేయాలి అంటే ఒకటి కంటే ఎక్కువగా మీరు క్లోన్ చేయాలన్నట్లయితే ఇక్కడ బ్యాచ్ క్లోన్ అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ అనేది చేయాలి సో మీరు కనుక స్టోర్ నుంచి కనుక ఈ ఒక అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి మీకు యాడ్స్ అనేది ఉంటాయి అండ్ ఈ యొక్క బ్యాచ్ లోన్ కూడా నాకు తెలిసి యాక్సెస్ అనేది ఉండదు అనుకుంటా ప్రీమియం తీసుకోవాల్సి వస్తుంది సో నేను వచ్చేసి యూజ్ చేస్తుంది ఏపీకే మోడ్ అనమాట సో ఇది వచ్చేసి ప్రో వర్షను సో ఇది వచ్చేసి ఏంటంటే కాకిడ్ వర్షన్ అంటప్పుడు చూస్తారా గా యాప్ అనేది నేనైతే యూజ్ చేస్తున్నాను సో సింపుల్గా మీరు దీని మీద అయితే క్లిక్ కనెక్ట్ చేసేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోండి సో ఇక్కడ బ్యాచ్ మీద అయితే క్లిక్ కనెక్ట్ చేసేయండి చేయగానే మీకు ఇక్కడ మీరు అట్ ఏ టైము టెన్ యాప్స్ అనేది అయితే క్లోన్ అనేది చేయొచ్చు సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే టూ అయితే పెడుతున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మెయిన్గా చేయాల్సింది వచ్చేసి ఇక్కడ మీకు కొంచెం డివైస్ ప్రైవసీ అయితే ఉందో చూసారా సో దీంట్లోకి అయితే రావాలన్నమాట సో దీంట్లో కనుక వచ్చారనుకోండి ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ మీకు ఓపెన్ న్యూ ఐడెంటిటీ అని అనేసి వన్ క్లిక్ అని అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ అనేది చేసేసుకోండి సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆండ్రాయిడ్ ఐడి అనేది చేంజ్ అవుతుంది తర్వాత ఐఎంఈఎస్ నెంబరు సో ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి అండ్ బ్లూటూత్ ఉంటదిగా సో అన్నీ ఆల్మోస్ట్ మీకు మొబైల్ అంటే ఒక కొత్త మొబైల్ లాగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు ఇక్కడ మీకు జీపీ వీటి యొక్క యాక్సెస్ కూడా ఇవ్వాలనుకున్నట్లయితే ఇచ్చుకోవచ్చు ఆర్ఎల్స్ లేదనమాట సో మెయిన్గా అయితే వీటిని అయితే ఇచ్చుకోండి సో వీటిని ఈ అన్నిట్లు కూడా ఆన్లైన్ అనుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఇది అండ్ నెక్స్ట్ బ్యాక్ అయితే వచ్చింది బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకా మీరు ఏంటంటే మన లొకేషన్ కూడా మానూల్గా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట సో దానికోసం మీకు వచ్చేసి ఇక్కడ మీకు పర్సనల్ ప్రైవసీ అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ కనెక్ట్ చేసేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి ఫేక్ జీపీ జీపీఎస్ లొకేషన్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసుకొని మీకు నచ్చిన లొకేషన్ అయితే కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే పెట్టుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే నేను దీని అయితే రికమెండ్ చేసుకో అంటే నేను చేయట్లేదు సో ఈ విధంగా మీరు ఏంటంటే వీటిలో చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు జనరల్వి అండ్ నెక్స్ట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్షన్ అవి ఇవన్నీ ఉంటాయి సో వీటన్నిటి కూడా ఒకసారి అయితే మీరు క్లియర్గా అయితే చూసుకోండి సో ఈ విధంగా మొత్తం మీరు అన్నీ కూడా చూసుకున్న తర్వాత సో నెక్స్ట్ వీటి యొక్క నెంబర్స్ ఇక్కడ మీరు క్లోన్ అనేది పెట్టుకోవచ్చు సో ఆల్రెడీ నేను వచ్చేసి ఏంటంటే క్లోన్ అనేది చేశాను సో ఇక్కడ లెవెన్ అయితే పెట్టాను అనమాట సో క్లోన్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెట్టేసుకొని ఇక్కడ మీకు బాటంలో క్లోన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ టన్ చేశాను కాబట్టి ఇక్కడ లెవెన్ అయితే పెట్టాను అండ్ ఇక్కడ మీకు క్లోన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ అనేది చేసేసుకొని అండ్ క్లోన్ మీద అయితే క్లిక్ అనేది చేయాలి సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే సో క్లోన్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి నాకు లెవెన్ పక్కన మళ్ళీ వన్ అయితే స్టార్ట్ అయింది బికాజ్ ఇక్కడ ఏంటంటే మనకి వన్ నుంచి టెన్ వరకు అయితే రావడం అనేది జరుగుతాయి అనమాట సో ఇక్కడ మీరు దాన్ని బట్టి మీరు వీటిని అయితే సెట్ అనేది చేసుకోవాలి సో జస్ట్ మీరు వన్ కనుక పెట్టారు అనుకోండి సో లెవెన్ అనేది అయితే రావడం జరుగుతుంది సో అలా కాకుండా నేను డబల్ వన్ పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు వన్ నాట్ వన్ అయితే రావడం జరుగుతుంది వన్ నాట్ వన్ వన్ నాట్ టూ గిలా అయితే వస్తాయి సో ఈ విధంగా మీరు పెట్టేసుకొని అండ్ ఇక్కడ ఇన్స్టాల్ అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ అనేది చేసేయండి క్లిక్ చేయగానే మనకి ఇది ఇన్స్టెంట్గా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే అడుగుతుంది సో ప్రొడక్షన్ అవన్నీ ఇట్ని సో ఇక్కడ మోర్ డీటెయిల్స్ మీదైతే క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసేసుకొని ఇన్స్టాల్ ఎనీవే అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ అనేది చేసింది సో వన్స్ మీద దాని మీద క్లిక్ చేయగానే మనకి పర్మిషన్ అయితే అడుగుతుంది సో సింపుల్గా ఇచ్చేసుకొని ఆ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ అనేది చేసేసుకోండి సో ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది అనమాట వన్స్ అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక యాప్ కూడా అడిగింది సో నేను వచ్చేసి మళ్ళీ ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ అనేది చేసేస్తాను సో ఫైనల్ నేను టూ అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ అనేది చేసేసాను అండ్ ఇన్స్టాల్ చేసేసిన తర్వాత కొంచెం మీరు కనుక ఓపెన్ చేసేసుకున్నారని కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ అయితే అయిపోయి ఉంటాయి సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మనకి వన్ అండ్ టూ వన్ టెన్ టూ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనం వీటిని ఎలా చెక్ చేయాలి ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన ఏ అనేది చూసుకోవాలన్నట్లయితే సో ఇక్కడ వీటి యొక్క నేమ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ బాటంలో సో ఇక్కడ మనకి ఫుల్ నేమ్ అనేది కనిపించట్లేదు కాబట్టి సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఆ అప్లికేషన్ మీద అయితే క్లిక్ అనేది చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఏదైతే ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సో టెలిగ్రామ్ క్లోన్ వన్ 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 అయితే రావడం జరిగింది అనమాట ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ ఇది సో ఈ విధంగా అయితే వస్తుంది అండ్ మీకు ఇక్కడ ఏదైతే కాంటాక్ట్స్ అయితే అడుగుతున్నాయో సో వీటిని అలో చేయాలనుకున్నట్లయితే అలో చేసుకోవచ్చు ఆర్ఎల్స్ డోంట్ అలవ్ మీదైతే క్లిక్ అనేది చేసేవచ్చు సో వాటి మీద క్లిక్ అనేది చేసేసుకొని నేనైతే అలో చేస్తున్నాను వన్స్ మీరు అలో చేసిన తర్వాత నెక్స్ట్ మనకేంటంటే దీంట్లో లాగిన్ ది నెంబర్ అయితే అడుగుతుంది ఇక్కడ సింపుల్గా మీకు ఏదైతే ఏంటంటే స్టార్ట్ మెసేజ్ అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ కనెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెంబర్ అయితే అడుగుతుంది సో ఏదో ఒక నెంబర్ అయితే ఇక్కడ అంటే మీరు మీ ఫ్రెండ్స్లోనూ ఎవరో ఒకరి దగ్గర నుంచి నెంబర్ అయితే తీసుకుంటారు కదా ఆ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ దీని మీద అయితే క్లిక్ అనేది చేయాలి యా ఉంది కదా ఇక్కడ సో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అని అయితే రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు ఏమని అడుగుతుంది అంటే సో మీ యొక్క మొబైల్లో కనుక ఆ నెంబర్ కనుక ఉన్నట్లయితే సో మీకు డైరెక్ట్ కాల్ అనేది సో ఆ కాల్ని మీరు అటెండ్ చేయకూడదు అనమాట సో దాన్ని అలానే కనుక వదిలేస్తారనుకోండి ఆటోమేటిక్గా ఆ కాయిల్ అనేది ఏంటంటే డిస్కనెక్ట్ అనేది అయిపోతుంది అండ్ మీకు వెరిఫై అయితే అయిపోతుంది సో ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క నెంబర్ అనేది కనుక ఈ మొబైల్లో లేకపోయి వేరే మొబైల్లో ఉన్నట్లయితే సో మనకి ఇక్కడ బాటంలో టైమర్ అయితే పడుతుంది అనమాట వన్ మినిట్ థర్టీ సెకండ్స్ సో గా టైం అనేది అయిపోయేంత వరకు మీరు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ అయితే వస్తుంది సో దాని మీద క్లిక్ చేశారనుకోండి వాళ్ళకి ఎస్ఎంఎస్ అనేది అయితే వెళ్తుంది అనమాట సో దాని నుంచి మీకు ఓటీపీ అనేది వచ్చింది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి అప్పుడు మీకు ఈ యొక్క అకౌంట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అవుతారు సో నెక్స్ట్ నుంచి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా అయితే మనం టెలిగ్రామ్ అనేది యూజ్ చేస్తున్నామో అదే విధంగా మన టెలిగ్రామ్ అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు సో నాది ఏదైతే ఫస్ట్ అకౌంట్ ఉందో అది క్లోజ్ చేసిన దాంట్లో ఫస్ట్ అకౌంట్ ఉందో సో ఆ అకౌంట్ అయితే నేను అలానే యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో దీనిలో నాకు వచ్చేసి ఏంటంటే చాలా బాట్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా మనమైతే యూజ్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను సో మీ దగ్గర ఒకే మొబైల్ ఉన్నట్లయితే ఇంకా మీరు ఒకే మొబైల్లో యూజ్ చేయచ్చు సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఒక మొబైల్ కాకుండా టూ మొబైల్స్ దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే సో మీరు మెయిన్ అకౌంట్ ఏదైతే అనుకుంటారో సో ఆ ఒక్క అకౌంట్ని మాత్రం ఒక సపరేట్ మొబైల్లో పెట్టేసి రిమైనింగ్ ఏదైతే మీరు క్లోన్ చేయాలనుకుంటారో సో వాటన్నిటి కూడా మీరు సెకండరీ మొబైల్లో క్లోన్ అనేది చేసుకొని అలా యూజ్ చేయడం చాలా బెటర్ అయితే నా ఒపీనియన్ గైస్ వై బికాస్ మనం ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం క్లియర్గా చెప్పలేం సో దానికోసంగా మనం ఏంటంటే మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలన్నమాట సో చాలా కష్టపడి ఈ యొక్క ఎయి డ్రాప్ ఫార్మింగ్ అనేది చేస్తాం సో ఒక్కసారి కనుక మనకి ఎయి డ్రాప్ అనేది ఎలిజిబుల్ అవ్వకపోయామనుకోండి చాలా డిసప్పాయింట్ అనేది అవుతారు చాలామంది యూజర్స్ ఈవెన్ రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు హ్యాంసర్ కాంబౌండ్ అనేది అయితే ఎలిజిబిలిటీ అదే చాలా చేశాను బట్ ఫైనల్గా ఎలిజిబిలిటీ అనేది లేదు వాళ్ళు అది ఒక కార్డ్ అనేది ఇచ్చేసి టీదైపోయింది అనమాట సో స్టిల్ నేను దాంట్లో రీగ్రేట్ అయితే అవ్వలేదు బికాస్ నేను ఏంటంటే చాలా డేస్ నుంచి ఏవో క్రిప్టో మార్కెట్లో ఉన్నాను ఈ ఎయి డ్రాప్ కాకపోతే నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్స్ సో ఇలాంటి మైండ్ సెట్ అనేది అయితే నాకుంది సో అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మీరు బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అలా కాకుండా సో వీటిని అంటే ఎక్కువ మల్టిపుల్ మొబైల్స్ యూజ్ చేస్తాడు గది ఇది అని అనేసి ఇలాంటి వాటిలో మీరు కనుక ఎలిజిబుల్ కాకపోతే సో మీకు చాలా ఇది ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళు మాత్రం సో నేను చెప్పినట్టు మీ మెయిన్ అకౌంట్ మాత్రం ఒక దాంట్లో యూజ్ చేసుకొని రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటి సపరేట్ మొబైల్ పెట్టుకొని వాటిలో మీరు మల్టిపుల్ అకౌంట్స్ అనేది క్లోన్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ గా సో ఇది ఇక్కడ నేను టోటల్గా చెప్పాలనుకుంది అండ్ ప్రజెంట్ నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు బ్రో అని అన్నట్లయితే నేను యూజ్ చేసేది ఒకటే మొబైల్ అనమాట సో ఇది కాకుండా ప్రీవియస్గా రెండు మొబైల్స్ అనేది తెప్పించాను అవి వచ్చేసి నేను ఏంటంటే మైనింగ్ కోసం అది యాక్యురేషన్ అనే ప్రాజెక్ట్ మైనింగ్ కోసం అయితే వదిలేస్తున్నాను మేబీ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా క్లోనింగ్స్ అనేది ఎక్కువ అయితే చేస్తాను సో ప్రజెంట్ వచ్చేసి దీంట్లోనే నేను టూ అకౌంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట ఆ టూ అకౌంట్స్ నాకు ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే మల్టీ అకౌంట్స్ యూజ్ చేస్తామని అనేసి ఇలాంటి డిరెక్షన్ ఏమైనా మేబీ ఛాన్సెస్ రావు బట్ మేబీ ఛాన్సెస్ ఇలాంటివి జరిగినా కానీ సో నేను డిసప్పాయింట్ అయితే అవును ఈ ప్రాజెక్ట్ కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ సో ఇలాగ ఉంటానన్నమాట సో అందువల్ల ఏంటంటే నేను ఒకటే మొబైల్లో టూ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తున్నాను వరకు నాకు అలాంటి ప్రాబ్లం అయితే నా టెలిగ్రామ్ బాడ్ అయితే అయితే వరకు అయితే రాలేదు గైస్ సో ఇది మేబీ ఇలాంటి థింగ్స్ అనేది కూడా చెప్తున్నాను ముందు జాగ్రత్త కోసం మళ్ళీ రేపు మీరు మొత్తం అంతా వర్క్ చేసి సో ఇలాగ నాకు వచ్చింది అండ్ నువ్వు చెప్పావు నువ్వు ఈ వల్లనే ఇలా వచ్చింది అని అంటే నేను ఏం చేయలేను సో ముందు జాగ్రత్త కోసం ఇది కూడా చెప్తున్నాను సో మీరు చేసే వాళ్ళైతే నీవి కూడా కొంచెం చూసుకొని అయితే జాగ్రత్త చేయండి సో ఇదనమాట ఓవరాల్గా ఈ ఒక వీడియో అనేది అండ్ ఈ వీడియో మీకు ఆమె సెక్షన్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నా చక్క ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తం డెఫినెట్లీ షేర్ అనే చేసుకోండి అండ్ ఇంకా మీ చుట్టుపక్కల ఎవరైతే మీ ఫ్రెండ్స్కి క్రిప్టో కరెన్సీ గురించి తెలియదో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ అయితే షేర్ అనే చేసుకోండి సో దాట్ క్రిప్టో కరెన్సీ గురించి ఇంకా నాలుగు తెలవడం జరుగుతుంది అండ్ మన ఛానల్ కూడా కొంచెం గ్రో చేయడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉన్నాయి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ అండ్ జై హింద్